సినిమా మీద ప్యాషన్తో ఆల్రెడీ సొంతంగా శేఖరం గారు అబ్బాయిని ఒక సినిమా తీశాడు. దాంట్లో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అప్పటికి నాకు తెలియదు రిలేషను, ఆ సినిమా చేసిన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ చేసినా దాని గురించి చెప్పటం, దాని స్టోరీ గురించి, డైరెక్టర్ గురించి నాతో డిస్కస్ చేయటం చేస్తూ ఉండేవాడు. ఎంతో జీలుంది, తనకున్న ఉత్సాహానికి తగ్గ డైరెక్టర్ దొరికితే బాగుంటుంది అని అనుకున్నాను. అలాగే సాయి శివన్ తనకు మ్యాచ్ అయ్యే డైరెక్టరు. ఈ గ్రంథాలయం అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మామూలుగా మన అందరం గ్రంథాలయానికి జ్ఞానం సంపాదించడం కోసం వెళ్తాం, మన ప్రొడ్యూసర్స్ డబ్బులు సంపాదించడం కోసం ఈ గ్రంథాలయం సినిమా తీశారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆల్ అన్ని సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా ప్రాణం పెట్టి చేశారు. సినిమా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, ఇది సినిమా ఆడద్ది, దీన్ని కొంచెం ప్రమోషన్ బాగుండాలి, ఎవరైనా కొంచెం బ్యాకింగ్ ఉండి రిలీజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లుగా వచ్చిన బి గోపాల్ గారు, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు, అవిన్నూకు సినిమాలు, అలాగే సాయి శివన్కి కూడా మంచి సక్సెస్ఫుల్ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ గ్రంథాలయం టీం.